తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చే అంశం ఏదైనా ఉంది అంటే సీనియర్లు ఎక్కువగా పార్టీలో ఉండడం. కానీ ఇప్పుడు ఆ సీనియర్లే పార్టీకి దూరం అవుతున్నారంట. అది ఎలాగా అనేది ఒకసారి చూసుకుంటే కనుక ఒక రకంగా ఇక సీనియర్లు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే విషయంలో కూడా ముందుకు రారు అనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే దాదాపు 38 ఏళ్ల నుంచి ఏపీలో మనుగడ సాగిస్తున్న తెలుగుదేశం పార్టీకి చాలామంది సీనియర్లే ఉంటారు. 38 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు కదా, ఉంటారు. కానీ చాలామంది పార్టీలు మారిపోయారు, ఇంకా చాలామంది సీనియర్లు టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే రానున్న రోజుల్లో వయస్సు రీత్యా కానివ్వచ్చు, లేదంటే అనారోగ్య కారణాల వల్ల కానివ్వండి, కొంతమంది సీనియర్లు టీడీపీ నుంచి ఇక మేము పోటీ చేయలేము అని చెప్పి పక్కకి వెళ్ళిపోతున్నారు, సైడ్ అయిపోతున్నారు, సైడ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది చాలా ప్రాంతాల నుంచి ఆయా రాజకీయ పార్టీల సీనియర్లు విశ్లేషిస్తున్న అంశం. అది ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక 2019 ఎన్నికల్లో దానికి ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి కొందరు టీడీపీ నేతలు దూరం అయ్యారు, తమ వారసుల్ని రంగంలోకి దించారు. ఇప్పుడు వాళ్ళ వారసుల్ని తెర మీదకు తీసుకొచ్చి వీళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి పాలైందా అనేది కూడా ఒక విమర్శ లేకపోలేదు. అయితే టీడీపీ సీనియర్లు ఎవరు, ఏంటి, ఎవరు పక్క వెళ్ళిపోయారు 2019 ఒకసారి లిస్ట్ చూసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. టీడీపీ సీనియర్లో పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ఆయన తప్పుకున్నారు. ఆయన కుమార్తె గౌతు శిరీష్ని, అలాగే చీపురుపల్లిలో కిమిడి మృణాలని తప్పుకొని ఆమె తనయుడు నాగార్జునుని, అలాగే రాజమండ్రిలో మురళీమోహన్ గారు తప్పుకొని ఆయన కోడలు మాగంటి రూపని, అలాగే పెడనలో కాగితపు వెంకటరావు తప్పుకొని ఆయన కొడుకు వెంకట కృష్ణ ప్రసాద్ని ఎన్నికల బరిలోకి దింపారు. ఇలాగే ఇటు రాయలసీమలో చూసుకుంటే జేసీ బ్రదర్స్, పరిటాల సునీత, కేఈ కృష్ణమూర్తి లాంటి వారు కూడా పోటీని తప్పుకొని వాళ్ళ వారసులను రంగంలో దింపారు. అయితే వీళ్ళల్లో మళ్ళీ పరిటాల సునీత గారు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక మిగతా వారంతా చాలా చల్లబడ్డారు అనేది అర్థమవుతుంది. ఇక 2024 ఎన్నికలు వచ్చేసరికి రాజకీయాల నుంచి ఇంకా చాలామంది రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ నుంచి. ప్రధానంగా ఇప్పటికే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి ఆల్రెడీ చెప్పేశారు వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేయమని. అలాగే విజయనగరం అశోక్ గజపతిరాజు గారు కూడా పోటీకి దిగడం కష్టమే అని చెప్పి అక్కడి నుంచి వినిపిస్తున్న వార్త. అలాగే విశాఖలో బండారు సత్యనారాయణమూర్తి, అలాగే అయ్యన్న పాత్రులు కూడా సైడ్ అయిపోతున్నారని చెప్పి చాలామంది అంటున్నారు. ఇక వీరితో పాటు మరికొంతమంది 2024 ఎన్నికలు వచ్చే టైంకి టీడీపీ నుంచి సీనియర్లు అంతా సైడ్ అయిపోయి ఓన్లీ అంటే యంగ్స్టర్స్, వాళ్ళ వారసులు మాత్రమే రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దో గొప్ప వారసులు వచ్చి కొద్దో గొప్ప సీనియర్లు తప్పుకుంటేనే 2019 ఈ మాత్రం ఘోర పరాజయం చూశారు. ఇక రేపొద్దున్న 2024 అది ఇంకా ఎక్కువయ్యి సీనియర్లు మొత్తం సైడ్ అయిపోతే ఇంకా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఒక పెద్ద బ్రాండ్ సంపాదించేసుకున్న జగన్ పార్టీ ఢీ కొట్టాలి అంటే ఈ యంగ్స్టర్స్ వల్ల, ఈ కుర్ర రాజకీయ నాయకుల వల్ల, ఈ వారసుల వల్ల అయ్యే అవకాశం ఉందా? కేవలం తెలుగుదేశం పార్టీ సింబల్ చూసి లేదంటే చంద్రబాబు గారిని చూసి ఓటు వేయాల్సిన పరిస్థితి. సో అదే అది జరుగుతుందా? ఈ జగన్మోహన్ రెడ్డి గారి దాడిని తట్టుకుని ఎదుర్కొనే శక్తి వాళ్ళందరికీ ఉంటుందా ఏంటనేది ఇప్పటి నుంచే విశ్లేషణలు మొదలైనవి 2024 ఎన్నికలకు సంబంధించి చూద్దాం. సీనియర్లు సైడ్ అయితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.